అనగానే మన హీరోనే కదా అని అనిపిస్తుంది కదా. అవును మన హీరోనే, కానీ ఎక్కువ సినిమాలు చేయలేదు. చేసినవి కొన్ని సినిమాలు అయినా సరే మంచి హిట్లు అయ్యాయి. అందుకే ఈయన అంటే తెలియని తెలుగు వారు ఉండరు. ఎందుకంటే అబ్బాస్ ఆయన చేసిన సినిమాలు తక్కువైనా హిట్లు మాత్రం చాలా ఉన్నాయి. ఇంకా ఆ సినిమాలతో పాటు అబ్బాస్ ఒక యాడ్లో కూడా చేశాడు. అది ఇప్పటికీ టీవీలో వస్తూనే ఉంటుంది. అదే హార్పిక్ యాడ్. టీవీ చూసే ప్రతి ప్రేక్షకుడికి అబ్బాస్ పేరు ఎంతగానో సుపరిచితం. ఎన్నో రకాల హార్పిక్ యాడ్స్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ఈ హీరో. 1996లో ఆ సమయంలో అబ్బాస్ పేరు మారుమోగిపోయింది. ఎందుకంటే ప్రేమదేశం అంటూ టబుతో తీసిన సినిమా మంచి సూపర్ హిట్ అయింది. అప్పట్లో వచ్చిన ఈ సినిమా అంత అద్భుతంగా ఉంది. ప్రేక్షకులందరినీ కూడా, ముఖ్యంగా ప్రేమికులందరికీ నచ్చిన సినిమా ఇది. స్నేహితులంతా మెచ్చిన సినిమా. ఇక ఆ సినిమా తర్వాత ఎందరో అబ్బాస్ కు ఫ్యాన్స్ అయ్యారు. అయితే ఆ సినిమా చూసిన వారంతా కూడా అబ్బాస్ హెయిర్ స్టైల్ కి వీర ఫ్యాన్స్ అయిపోయారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించినటువంటి అబ్బాస్ 2014లో అలా జరిగింది ఒకరోజు అనే చిత్రంతో మరి చివరి తెలుగు సినిమా. ఇక ఆ తర్వాత సినిమాల్లో అబ్బాస్ నటించలేదు. తమిళ్లో 2 సీరియల్స్లో నటించి అబ్బాస్ 2016లో ఒక మలయాళం సినిమా ద్వారా చేసి నటనకి కంప్లీట్గా గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం ఆయన తన సినీ జీవితానికి దూరంగా న్యూజిలాండ్లో సెటిల్ అయ్యారని తెలుస్తోంది. ఏదేమైనా అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో మంచి ట్రెండ్ సెట్ చేశారని ఖచ్చితంగా చెప్పొచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.